యంత్రం మహిమ కథానిక రచన శీరాపు శ్రీనివాసరావు అన్నపూర్ణ నేను లైబ్రరీకి వెళ్ళి వస్తా అంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళబోతున్నాడు పరందామయ్య. మీ పని చూసుకొని తిరిగొచ్చేటప్పుడు ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు సబ్బులు తీసుకురండి. మిగిలినవి ఇదిగో ఈ కాగితంలో రాశాను అని వంటింట్లోంచి బయటకొచ్చి భర్త చేతిలో తాను రాసిన జాబితాను ఉంచింది అన్నపూర్ణ. షిరిడీ వెళ్తున్నాను, మీకు తోచిన సాయం చేయండి అని కాషాయ వస్త్రాలు ధరించి విభూతిరేఖలు చేతికి నుదుటకు దిద్దుకున్న ఒక స్వామి ఇంటి ముందు నిల్చొని ఇంట్లోకి చూస్తూ అన్నాడు. అన్నపూర్ణ అతన్ని చూసి తన పర్సులోంచి 10 రూపాయల నోటు తీసి ఇదిగోండి అని ఆ స్వామికి ఇచ్చింది. నిలుచుని ఉన్న స్వామి పాదాలు తన 2 చేతులతో తాకి మొక్కి తనను దీవించండి స్వామి అని అంది అన్నపూర్ణ. మనోవాంఛా ఫలసిద్ధిదస్తు అన్నాడు స్వామి. నేను బజార్కు వెళ్ళొస్తానంటూ బయటకు వెళ్ళాడు పరంధామయ్య. అమ్మా, మీ ఇంట్లో ఏలిననాటి శని ఉంది. మీ కుటుంబంలో మీరు ఏ పని తలపెట్టినా జరగదు. మీ చేయి 10 మందికి అన్నం పెట్టే చెయ్యి, అయినా మీకు అన్నీ కష్టాలే అన్నాడు స్వామి. అవును స్వామి, నిజం చెప్పారు. నా కొడుకు ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు. ఎన్నో పరీక్షలు రాశాడు, 1 మార్కు లేదా 2 మార్కులతో మిస్ అయిపోతున్నాడు అంది బాధగా అన్నపూర్ణ. ఏలిన నాటి ప్రభావం అంతేనమ్మా. నీ కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఒక్కటే మార్గం ఉంది అన్నాడు స్వామి. ఆ మంచి మార్గం ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అంది అన్నపూర్ణ. శ్రీ శనేశ్వర దేవస్థానంలో శర్మగారు ఉన్నారు. అతని వద్ద ఒక యంత్రం ఉంది, అది తెచ్చి మీ అబ్బాయి పర్సులో ఉంచి రోజూ మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని బయటకు వెళ్ళమను. 3 నెలలు తిరగకుండానే మీ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అన్నాడు స్వామి. అంత దూరం మేము ఎలా వెళ్ళగలం? అన్నీ తెలిసిన వారు, మీరే ఏదో ఒక ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అంది అన్నపూర్ణ. ఆ మహిమగల యంత్రాలు షిరిడీ నుంచి 3 తెచ్చాను. వాటిలో 2 మీ వెనక వీధిలో అమ్మేశాను. మీ అదృష్టం కొద్దీ ఒక్కటంటే ఒక్కటే ఉంది నా సంచిలో అని సంచి తన చేతితో తడుముకొని చూసుకొని చెప్పాడు స్వామి. అయితే ఎంత ఖరీదు స్వామి అంది ఆశగా అన్నపూర్ణ. అది 3000 రూపాయలు అన్నాడు స్వామి. నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను, లోపలికి రండి అని గడపలో కుర్చీ వేసింది అన్నపూర్ణ. కుర్చీలో కూర్చున్న స్వామికి గ్లాసుతో మజ్జిగ ఇచ్చింది అన్నపూర్ణ. మీ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నాకు బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వాలి మరి అని గ్లాసులోని మజ్జిగ తాగి ఖాళీ గ్లాసును ముందున్న టీపాయి మీద ఉంచాడు స్వామి. యంత్రంకు మైల గాలి సోకకూడదు, జాగ్రత్తగా ఉంచాలి అన్నాడు స్వామి. అలాగే స్వామి అంది వినయంగా అన్నపూర్ణ. తన 2 చేతులతో సంచిలోని కిరాణా సామాన్లు మోయలేక ఇంటికొచ్చి దించాడు పరంధామయ్య. బీరువా తాళాలు ఎక్కడుంచారు అని అడిగింది అన్నపూర్ణ. ఏం ఎందుకు అని అడిగాడు పరంధామయ్య. మన బాబుకి ఉద్యోగం వచ్చే విషయంలో ఏలిన నాటి శని ప్రభావం ఉందట. ఆ గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే మనం ఏం చేయాలో స్వామిగారు చెప్పారు అని స్వామి అన్నపూర్ణతో చెప్పిన విషయాలు అన్నీ భర్తతో చెప్పింది అన్నపూర్ణ. అందుకే 3000 రూపాయలు కావాలి అంది. ప్రస్తుతానికి నా వద్ద అంత సొమ్ము లేదు. నా వద్ద అమౌంట్ ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చి ఆ యంత్రం తీసుకుంటాను, మీ చిరునామా ఇవ్వండి స్వామి అన్నాడు పరంధామయ్య. మీరు ఎంత త్వరగా ఆ యంత్రం తీసుకుంటే అంత మంచిది, లేకపోతే శని ప్రభావంతో మీ అబ్బాయి భికారీ అవుతాడు. ఎందుచేతనంటే ఏలిన నాటి శని ప్రభావం అలాంటిది, ఇక మీ ఇష్టం అన్నాడు విసురుగా స్వామి. సర్లేండి స్వామి, మీరన్న అమౌంట్ ఇప్పుడు మా వద్ద లేదు, మీ చిరునామా చెప్పండి, అక్కడికి వచ్చి మీరు అడిగిన సొమ్ము ఇచ్చి ఆ యంత్రం తీసుకుంటాను అన్నాడు పరంధామయ్య. ఇదిగోండి నా సెల్ నంబర్, నా అడ్రస్ అని తన సంచిలోంచి ఒక కాగితంపై రాసినది ఇచ్చారు స్వామి. భుజాన సంచి తగిలించుకొని బయటకు వెళ్ళిపోయాడు స్వామి. పరంధామయ్య
అన్నపూర్ణ కాసేపు గొడవాడుకున్నారు. నాన్నగారు, నా సెల్కు ఎస్ఎంఎస్ వచ్చింది. వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీగా నేను గతంలో రాసిన పరీక్ష పాస్ అయ్యానని, సర్టిఫికేట్స్ తీసుకురమ్మని, వెరిఫికేషన్కు హాజరు కమ్మని అని పరంధామయ్య కొడుకు చైతన్య తన సెల్కు వచ్చిన ఎస్ఎంఎస్ చూపాడు ఆనందంతో. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది అని పరంధామయ్య కొడుకుని అభినందించాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ జరిగాయి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాబ్లో చేరాడు చైతన్య. చూసావా అన్నపూర్ణ, ఆ యంత్రంకు ఏం మహిమ ఉంది అని ప్రశ్నించాడు. 3,000 రూపాయలు తీసుకొని ఇంట్లో పెట్టకపోతే మీ అబ్బాయి భికారి అయిపోతాడు, ఏలినాటి శని పట్టి పీడిస్తుంది అని మాయమాటలు చెప్పి మన వద్ద 3,000 రూపాయలు తీసుకోవడానికి ఆ స్వామి చూశాడు. అలాంటి వాళ్ళ మాయలో ఎప్పుడూ పడకు అన్నాడు పరంధామయ్య. నేను హేతువాద సాహిత్యం చదువుతాను, నీవు కూడా ఈ సెల్ఫ్లోని బుక్స్ చదువు అంటూ అటువైపు నడిచాడు పరంధామయ్య.